సార్ ఇప్పుడు మన సోషల్ మీడియాలో అఫీషియల్ పేజ్లో వీళ్ళిద్దరు వార్ జరిగింది, మేము రివీల్ చేస్తానని చెప్పి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రివీల్ చేశారు, అదేంటంటే ఒక ఛానల్ చైర్మన్ సంబంధించిన గురించి మాట్లాడారు. ఆయనకి టీటీడీ పోస్ట్ అన్నట్టుగా ఒక ఆయన డ్రగ్స్ గురించి ఫోన్ కాల్స్ మాట్లాడే విధంలో వాళ్ళు మాట్లాడారు. దానికి అదే ఛానల్లో ఒక జర్నలిస్ట్ గారు ఏమన్నారంటే, మీరు మా చైర్మన్ని మీరు టచ్ చేయలేరు అన్నట్టుగా ఆయన అయితే ఒక భక్తుడు, ఐ మీన్ ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆ వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇస్తే మీకు తప్పేంటి, అందులో మీకు వచ్చిన బాధ ఏంటి అని కాల్స్ మాట్లాడచ్చు, ఎంతో మంది ఫోన్ చేస్తారు, సో దానికి మీరు లింక్ పెడితే ఎలాగా, మీకు 100 కోట్ల పరువు నష్టం దావేస్తాను అన్నట్టుగా ఆ జర్నలిస్ట్ చెప్పడం జరిగింది. అదే జర్నలిస్ట్ గారు ఆయన రవీందర్ రెడ్డి అన్నాడు, మన నాయుడు గారు, నాయుడు గారు రెడ్డి గారు మనం తేల్చుకుని మనం కూడా చెప్పమన్నట్టు. రెండోది ఏంటంటే, ఎవరెవరిని బెయింపిస్తారు ఈ తాటాకు చెప్పులకి, ఇచ్చివాడు తీసుకునేదేవాడు వచ్చిన తర్వాత ఎవరు నాయుడు చేస్తారు, టీటీడీ చైర్మన్ అందరూ రాజకీయాలు చేయడానికి ఇట్లీ చేయడానికి ఎవరు పెట్టరు అక్కడ. ఆ స్వామివారి సన్నిధిలో ఆ దైవ కాంకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో, ఆదాయ వనరులను సమృద్ధిగా పర్ఫెక్ట్గా పంచుతున్నారో లేదో, దేనికి అవి చేస్తున్నారో లేదని చూడడానికి. కానీ మా వాడు వస్తే ఏం చేస్తారు, ఏడు చేస్తారు వీళ్ళందరూ, ఎవరు జర్నలిస్ట్ కాదు ఇక్కడ, ఎవడెవడ బెయింపిస్తే ఎవడు బెయిం పడిపోతుంది, దేనికి డిఫర్మేషన్ చేస్తారు అంటే, దేనికి డిఫరెంట్ ఇప్పుడు అంటే మాట్లాడే ఒక నిమిషం అండి. ఇప్పుడు డ్రగ్స్ కేసులు ప్రూవ్ అయిందో లేదో తర్వాత విషయం, పట్టుకున్నాను పట్టుకుని సినిమా యాక్టర్లు అందరినీ ఎత్తుకోదేశాడు తీసుకెళ్ళి, వాళ్ళందరూ బాధితులే. మా అయితే రీహాబ్ సెంటర్లో పెట్టాడు, కళ్ళు పీకో నోటు తగలనిచ్చో ఇంకోసారి తాగితే పళ్ళు రాలిపోతాయని చెప్పి కూర్చోబెడతారు. ఈయన ఎప్పుడు దీనికని చూడరు, ఆ పెడలిస్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళకేముంది, పెద్దవాళ్ళు అందరూ ఏడ తిరుగుతారు ఏం చేస్తారో ఎవరికి తెలియని విషయం కాదు. సో ఇట్ల నుంచి ఏమో ఒక ప్రైమ్ సస్పెక్ట్ లేదు, సినిమా యాక్టర్లు అందరూ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ డిఫర్మేషన్ కేసులు వేసుకుంటారు కూర్చున్నారు, మీరే కదా కెమెరాలు పెట్టారా, నువ్వు నాగార్జునరావు లేడు, పూరి జగన్నాథరావు ఇచ్చారు మీరు బాబు అని అందరూ మనకి చూపించిన దాలే కదా. మరి వాళ్ళందరూ డిఫర్మేషన్ వేసుకుంటే ఇదేట్రా, మమ్మల్ని నార్కోటిక్లు పిలిచారు, మీరందరూ మా కెమెరాలు పెట్టి మా జీవితాలు తాడుకుంటున్నారు, వాళ్ళందరూ డిఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్కడ ఉంటారు ఆ చెప్పండి. ఇప్పుడు డిఫర్మేషన్లు అందరూ వేసేసుకుంటే పెద్ద వేసేస్తారా, లేదు లేదు నిజమేదో నిర్భయంగా. ఇప్పుడు నాగార్జున ఒక సస్పెక్ట్ అని పిలిచారు అనుకోండి, లేదంటే చార్మి గారు ఒక సస్పెక్ట్ అని, లేకపోతే పూరి జగన్, వాళ్ళు ఇంకా ప్రూవే కాకుండా మొత్తం డ్రగ్స్లో దొరికేశారు, అటంగా బుక్ అయిపోయారు అంటే. సార్ ఇప్పుడు కూటమోలు ఏమంటారంటే, మీరు ఏదో రివీల్ చేస్తారన్నారు, మీరు గవర్నమెంట్ మీద ఏదో రివీల్ చేస్తారని మేము ఆశగా ఎదురు చూస్తుంటే, మీరు ఒక ప్రైవేట్ ఒక మీడియాని టార్గెట్ చేశారన్నట్టు వాళ్ళు కూడా అదే బాంబు పెడతా అని చెప్పాలి. సార్ మీరు ఒక ఉత్తరాలను ఒక చూడాలి, బ్రహ్మానందం గారి కాగితాలు రాసుకున్నట్టు దైదర్గోటి కాగితాలను రిలీజ్ చేస్తే ఎవరికి ఉపయోగం అవి, పనికొచ్చినవి చేయండి రా బాబు, పనికి మేలు పనులు అన్ని చేసుకుని ఎన్నాళ్ళు కాల్స్ చెప్పాలి. వాళ్ళకి ఏంటంటే సార్, లులు గ్రూప్ లోకేష్ గారు తెస్తున్నారు కదా, దానికి తగ్గట్టు వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్, రుషికొండ ప్యాలెస్ మీద మొదలెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోయారు, ఫోటోలు తీశారు అంతా. ఇప్పుడు సేఫ్ ఇన్స్టర్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనే మొన్న ఎలక్షన్స్ దాకా మన చిన్నపిల్లలు చేసి చెప్పిన కథాదే కథలు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అయితే ఇల్లు ఎలా వెళ్ళిపోతారు లోపలికి, అంటే అది ప్రభుత్వ ఆస్తి అని ఒప్పుకున్నట్టే కదా, డైవర్షన్ పాలిటిక్స్ మొదలే అది. అవును. రెండోది జూలైకి వచ్చారు కల్లా శ్వేతపత్రాలు గోలు మొదలెట్టారు, దానికి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తోలు తీసి డొక్క తీసి రోలు వాయించి చూపించాడు, తర్వాత నుంచి సైలెన్స్. నెక్స్ట్ 3వ నెల ఈ కాదంబరి జత్త అనే అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయితో కథ నడిపించారు ఆగస్ట్ అంతా. నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చిన కల్లా లడ్డు, నెక్స్ట్ వచ్చిన కల్లా ఇవాళ అక్టోబర్లో షర్మిలమ్మ కథ. ఇందులో ఏముంది, షర్మిల గారి కథ ఎందుకు మొదలైంది చెప్పండి, డయారీతో సస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎందుకంటే విపరీతం తుఫాన్లు. అవును. ఈయన వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్పుకొని వచ్చాడు, ఒక ఫిగర్ చెప్పాడు ఎవరు చచ్చిపోయారు ఎంతమంది అని, డాక్టర్ గారు ఒక ఫిగర్ చెప్పారు కాంట్రడిక్షన్. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒకటికి 2.5 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వగానే నేను నారాయణ గారు లబో దిబోను ఆర్మోనియం పెట్టి ఓపెన్ చేసి కలెక్టర్లు కాన్ఫిడెన్స్ మొత్తం పల్నాడు అంతా ఎఫెక్ట్ అయి ఉంది, ఆల్రెడీ అనంతపూర్ వర్షాలు తుఫాన్లు ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, 10,000 మందిని ఒక దగ్గర తీసుకొచ్చి డిప్లాయ్ చేయడం కాదు కదా కబుర్లు. వాస్తవానికి ఏం చేయాలి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా పనిచేయాలి, ఏది బ్లీచింగ్లు చేయాలి, కాలువలు క్లీన్ చేసి పూడికలు అన్ని తీసి ఎక్కడికక్కడ దోమలు లేకుండా నివారించవలసిన బాధ్యత ఇది జరగలేదు 4 నెలలు పెట్టి. ఎందుకు, సురక్షిత వాటర్ ప్రజలకు సప్లై చేయాలి, సురక్షిత వాటర్ రెన్యువల్స్ ఎక్కడ చేశారు ఈ 4 నెలల్లో, ఇవి లేవు. సో ఇవన్నీ ఎక్కడ సెర్చ్ చేస్తాం అన్న దాని మీద కాకుండా నెలకు బిస్కెట్ వేస్తారు మనకి పనికి మనల్ని చేత. వాళ్ళు సాయంత్రం వేసినట్లు చంద్రబాబు గారు జుటిది అలా అన్న చెల్లి ఆస్తితో నాకెటి సంబంధం మనకెటి సంబంధం తోచ్ అయిపోయింది అన్న కార్యక్రమాలు కాలే తెరలు ఎత్తు ఉంటారు. ఇదే ఛానల్లో కూర్చొని ఇంకా అయిపోయి లడ్లది చెమ్మని ప్యానెల్ తీసి మొహమ్మద్ జల్సారు కల్లా అవన్నీ ఇంకా మాట్లాడకూడదు మనం, నెక్స్ట్ టాపిక్ రెడీ చేసేసారు తోచ్చు. ఈ తరహా రాజకీయాలు, ఈ తరహా జుజువీ రాజకీయాలు చేసుకుంటూ 8 నెలలు కాలక్షేపం చేస్తారు, 4 నెలలు కాలక్షేపం చేశారు, ఇప్పుడు ఇంకా చేయండి సార్. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది కదా, ఇంకో 4 రోజుల్లో ఈ నెల అయిపోద్ది, నెక్స్ట్ మంత్ 8 మీద చెప్తే ప్రిపేర్ అవుతాం దాని వెనక ముందు.
వీళ్ళు పొద్దున్న రిలీజ్ చేస్తారు, సాయంత్రం తోలు తీసేస్తారు మీడియాలో, అన్ని మీడియాలో కొడుతున్నారు. వాళ్ళు ఒకలే చేతలు వాయించుకుంటూ కూర్చుంటారు. ఓకే సార్, ఇదే చూడండి వాస్తవాలు బయటకు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. మరి అన్ని శ్వేతపత్రాలు ఇచ్చినప్పుడు ఇవాటి గురుజుగా ఎక్కించాలి కదా జగన్మోహన్ రెడ్డిని. ఏ మళ్ళీ భయంతో కొన్ని పెరుగుతాను, ఏది లెక్కర్ పాలసీ. దసరా దాకా ఉన్నామా, దసరా దాకా దాన్ని కంటిన్యూ చేద్దాం. దసరా నుంచి రాగానే బ్రాండ్లట తొక్కట తోటకూరట అక్కడ కూడా బస్సు ఎక్కువ కూర్చున్నాడు ఇవాళ. ఇప్పుడు ట్యాప్ మీదకి మంది ఎక్కువైపోయాయి, అలా కొంటున్నాయి వ్యాపారాలు. ఇసుక అన్నారు ఫ్రీ అన్నారు, మళ్ళీ నేను చూశాను కదా వదిలేదు. ఇసుక గురించి ఎంత తక్కువ మాడితే అంత అలీగడే కరెక్ట్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.